హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రైజ్ బ్లాగ్స్. సో నేను యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రిక్వెస్ట్ చేసిన వీడియో హౌసింగ్ ఆప్షన్స్ గురించి వీడియో చేయమని. సో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి వచ్చే ఇండియన్ స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేసే అపార్ట్మెంట్స్ స్టోనేజ్ అపార్ట్మెంట్స్. నేనుండే అపార్ట్మెంట్స్ కూడా స్టోనేజ్ అపార్ట్మెంట్సే. సో ఈ వీడియో ఇస్ ఆల్ అబౌట్ స్టోనేజ్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, లోపల రెంట్ ఎంత, ప్లస్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అవన్నీ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు వేరే హౌసింగ్ ఆప్షన్స్ గురించి కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో యా, ఫస్ట్ వెళ్ళి కమ్యూనిటీ చూసే చూద్దాం పదండి. సో కమ్యూనిటీ చూసారు కదా, కమ్యూనిటీ ఎలా అనిపించింది, మీకు బాగుందా బాగాలేదా ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చూసొద్దాం. ఈ ముందర కనిపిస్తుంది కదా, ఇదే మేము ఉండే అపార్ట్మెంట్, ఎఫ్ఎఫ్ బ్లాక్. సో చూద్దాం పదండి ఒకసారి అపార్ట్మెంట్. కార్ మాది కాదు. మేము ఉండేది థర్డ్ ఫ్లోర్. సో ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కేద్దాం. వెళ్దాం పదండి. సో డోర్ ఓపెన్ చేయడంతో హాల్వే, ఫస్ట్ మనకి రైట్ సైడ్లో ఒక రూమ్ ఉంటుంది. సో ఈ రూమ్ వచ్చేసి వాషర్, డ్రయ్యర్, నార్మల్ షూ ర్యాక్, ప్లస్ ఏమైనా స్టఫ్ పెట్టుకోవాలంటే స్టోరేజ్ యూనిట్ లాగా పనిచేస్తుంది. ఒక చిన్న రూమ్ ఉంటుంది స్టార్టింగ్లో. ఇట్లనే హాల్వే కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్లో కిచెన్. సో ఇది మా కిచెన్. యూఎస్కి వచ్చిన తర్వాత కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, వీడియో తీస్తున్నాం అని కొద్దిగా నీట్గా పెట్టుకున్నాం. సో ఇది కిచెన్. ఇందులో ఫ్రిడ్జ్, స్టవ్, అవెన్, మైక్రోవేవ్, డిష్ వాషర్. సో ఈ ఫైవ్ థింగ్స్ ఏ కమ్యూనిటీ అయినా కానీ ఈ ఫైవ్ థింగ్స్ పక్కా ఉంటాయి, ఫర్నిష్డ్ అయినా నాన్ ఫర్నిష్డ్ అయినా. స్టోరేజ్ వచ్చేసరికి నాన్ ఫర్నిష్డ్. సో ఈ ఫైవ్ థింగ్స్ తప్ప ఇంకేం ఉండవు అపార్ట్మెంట్లో, మిగతా అని మనం కొనుక్కోవాలి, బెడ్స్ కానీ చైర్స్ కానీ. సో అది ఏ హౌసింగ్ అయినా కానీ ఈ ఫైవ్ థింగ్స్ గురించి మాత్రం యూ డోంట్ హ్యావ్ టు వరీ, అన్నిట్లలో ఫ్రీగా ఈ ఫైవ్ థింగ్స్ ఉంటాయి. సో మళ్ళీ మా అపార్ట్మెంట్ వచ్చేసరికి 2 BHK, 4 మెంబర్స్ ఉంటాం షేరింగ్లో. సో 2 రూమ్స్. ఇప్పుడు ఆ రూమ్స్ చూద్దాం పదండి. సో ఇది ఫస్ట్ రూము. ఇది వచ్చేసి మా రూమ్, బాయ్స్ రూమ్ కాబట్టి కొద్దిగా క్లమ్జీగా ఉండొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో వాష్రూమ్. ఈ 2 బెడ్స్ మేము ఇక్కడ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఎవరో పెడితే తీసుకున్నాం. సో చాలా స్పేషియస్ ఉంటుంది. స్టోరేజ్ని ఎక్కువ మెంబర్స్ ప్రిఫర్ చేయడానికి కారణం స్పేషియస్నెస్, చాలా స్పేషియస్ ఉంటుంది హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ. సో 2 క్వీన్ బెడ్స్ పడే అంత స్పేస్ ఉంటుంది. ఈ చైర్, ఆ టేబుల్ వాల్మార్ట్లో కొన్నాం, $40 ఈచ్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వార్డ్రోబ్. వార్డ్రోబ్ చూద్దాం. ఈ వార్డ్రోబ్ ఇద్దరు మంచిగా స్పేషియస్గా పెట్టుకోవడానికి సరిపడే అంత ఉంటుంది, మరీ చిన్నగా ఉండదు మరీ పెద్దగా ఉండదు వార్డ్రోబ్. నెక్స్ట్ సెకండ్ రూమ్ చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి సెకండ్ రూము. ఇది కొద్దిగా అమ్మాయిల రూమ్ కాబట్టి ఎక్కువ నీట్గా ఉంటుంది. వీళ్ళు కూడా సేమ్, ఒక టేబుల్, 2 బెడ్స్. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నారు ఇక్కడ నీట్గా. సన్లైట్ బాగుంటుంది. మీరు చూస్తే 2 రూమ్స్కి కూడా విండోస్ మంచి సన్లైట్, లైటింగ్ అంతా బాగుంటుంది. వీళ్ళకి వచ్చేసరి ఇక్కడ వాష్రూము. సో దిస్ ఇస్ హౌ వాష్రూమ్ ఇస్. వాష్రూమ్ కూడా స్పేషియస్ ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి మనకి బాత్టబ్ అండ్ షవర్ వాషింగ్ ఏరియా అండ్ ఆల్ కొన్ని కబోర్డ్స్ కూడా ఇచ్చాము ఇక అది మా అలెక్సా సో ఇది సెకండ్ రూమ్ వీళ్ళకి ఇక్కడ వార్డ్రోబ్ నెక్స్ట్ బయటకు వచ్చేసరికి దిస్ ఇస్ హాల్ సో అక్కడ నుంచి ఎంటర్ అయితే ఇది దిస్ ఇస్ అవాది కిచెన్ ఇది హాల్ మీరు చూస్తే ఈ సోఫా ఇట్లాంటి టూ చైర్స్ ప్లస్ ఈ డైనింగ్ టేబుల్ ఈ త్రీ థింగ్స్ మేము ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ మళ్ళీ $190కి కౌచ్ ఆ రెండు సోఫాస్ ప్లస్ డైనింగ్ టేబుల్ మూడు తీసుకున్నాం మంచి డీలే సో ఇట్లా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఎవరైనా వేరే దగ్గరికి రీలొకేట్ అయితే వాళ్ళు అందరూ ఆ మార్కెట్ ప్లేస్లో పెడతారు తక్కువకే లేదంటే కొందరు ఇచ్చేస్తారు కూడా ఫ్రీగా అట్లా తీసుకోవచ్చు నాన్ ఫర్నిష్డ్ కదా ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్లో ఉంటా అన్నట్టు అనుకుంటారు బేసికల్లీ పెద్దగా ఏం ఖర్చు అవ్వదు అని చెప్దాం అనుకుంటున్నా సో నాన్ ఫర్నిష్డ్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ మన వరల్డ్ ఫేమస్ బాల్కనీలోకి వెళ్దాం సో మోస్ట్ ఆఫ్ మై యూట్యూబ్ ఇంట్రొడక్షన్స్ నేను ఈ బాల్కనీ నుంచి షూట్ చేసిన ఇట్లా బైక్ పట్టుకొని హే గాయస్ వెల్కమ్ టు ప్రైజ్ బ్లాగ్స్ అని ఇట్లా షూట్ చేస్తూ ఉంటా సో బాల్కనీ చూస్తే దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుండి ఈ కొన్ని ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకున్నాం మేము నార్మల్గా ఈవినింగ్స్ ఇక్కడ కూర్చొని చిల్ అవుతాం సో ఐ థింక్ మీకు స్టోన్ రిజ్లో అపార్ట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది ఒక మంచి ఐడియా వచ్చి ఉంటుంది సో బేసికలీ మా 2 BHK ఇంకా 3 BHK 4 BHK అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ జస్ట్ ఇంకొక రూమ్ యాడ్ అవుతూ ఉంటుంది సో ఇది అపార్ట్మెంట్ టూర్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ సో ఇప్పుడు కమ్యూనిటీ అయిపోయింది అపార్ట్మెంట్ అయిపోయింది నెక్స్ట్ రెంట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఒకసారి సో బేసికల్లీ ఫస్ట్ థింగ్ రూమ్ 2 BHK అయినా 3 BHK అయినా 1 BHK అయినా పెద్ద డిఫరెన్సెస్ ఉండవు ఆల్మోస్ట్ ద సేమ్ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే 1 BHK ఇంకా 2 BHK ఫేస్ 1కి వాషర్ డ్రయర్ ఉండవు మనం లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి వాడుకోవాలి అక్కడ వీ హ్యావ్ టు కొన్ని సెంట్స్ వాడి వీ హ్యావ్ టు యూజ్ ఇట్ 2 BHK ఫేస్ 2 3 BHK 4 BHK ఈ 3కి మాత్రం ఇంట్లోనే ఫస్ట్ చూపించినట్టు రైట్ సైడ్లో వాషర్ డ్రయర్ ఉంటుంది సో నాట్ ఏ ప్రాబ్లం మాది 2 BHK ఫేస్ 2 కాబట్టి మాకుంది సో అదొకటి చూసుకోండి అది కాకుండా రెంట్ ఎంత అన్నా అంటే మీకు స్టోన్ రిచ్ అపార్ట్మెంట్స్ .com మొత్తం రెంట్ డీటెయిల్స్ ఉంటాయి బట్ స్టిల్ నేను ఇక్కడ పెడతా మీకు 2 BHK 3 BHK 4 BHK ఎంత అవుతాయి అని ఇది ఎప్పుడు నేను చేయలే కానీ జనరల్ ఇక్కడ పెడతా పెట్టడానికి ట్రై చేస్తే ఎడిటింగ్ లేదు అంటే ఒక స్క్రీన్లో పెడతా సో ఇవి రెంట్ ఆప్షన్స్ ఒకవేళ షేరింగ్లో ఒక రూమ్లో ఇద్దరు ఉంటే యూఎఫ్లో ఇక్కడ గెయిన్స్విల్లో స్టోన్ రిడ్జ్ ఇస్ ద అపార్ట్మెంట్స్ విచ్ విల్ కాస్ట్ యూ లెస్ అని నేను చెప్పగలుగుతా ఇప్పుడు ఫైనల్ ఐటమ్ ప్రోస్ అండ్ కాన్స్ అసలు పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి స్టోన్ రిడ్జ్కి నెగిటివ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్స్ లేవని కాదు సో అవి డిస్కస్ చేద్దాం సో యా నెక్స్ట్ సెగ్మెంట్కి హాయ్ గైస్ ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసినాం ఈ వీడియోకి లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి చీప్ అండ్ అఫోర్డబుల్ స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అకార్డింగ్ టు మీ చాలా చీప్ అండ్ అఫోర్డబుల్ ఇక్కడ ఇప్పుడు మేము 2 BHK ఉంటున్నాం దీని రెంట్ దగ్గర ఒక $1200 ఉంటుంది సో పర్ పర్సన్ 4 మెంబర్స్ ఉంటున్నాం కాబట్టి $300 అవ్వచ్చు ఇంకా మీరు 3 BHK 4 BHK ఇలాంటి ఆప్షన్స్లో ఉంటే ఇంకా తక్కువ అవ్వచ్చు సో ఇక్కడున్న హౌసింగ్ ఆప్షన్స్ అన్నింటిలో నాకు స్టోన్ ఇచ్చుకుంటే తక్కువ అయితే అనిపిస్తుంది సో అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్పేషియస్నెస్ మీకు ఇందాక వీడియోలు చూపించినట్టు హాల్స్ కానీ రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ ఆప్షన్స్ నేను చూసిన వాటితో పోల్చుకుంటే మాత్రం స్టోన్ రిడ్జ్ చాలా స్పేషియస్గా ఉంటుంది థర్డ్ పాజిటివ్ వచ్చేసరికి షేరింగ్ స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్లో ప్రతి రూమ్ మీరు ఐదర్ ప్రైవేట్గా ఉండొచ్చు లేదంటే షేరింగ్ అంటే ఇద్దరు కూడా ఉండొచ్చు ఈ ఆప్షన్స్ అన్ని హౌసింగ్స్లో లేవు సో షేరింగ్ మీరు స్టోన్ రిడ్జ్లో ఉంటే ప్రైవేట్లో ఉండొచ్చు షేరింగ్లో ఉండొచ్చు ఇది ఒక పాజిటివ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇండియన్స్ సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసే అపార్ట్మెంట్స్ స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ వేరే అపార్ట్మెంట్స్లో కూడా ఉంటారు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్లో ఉంటారు సో మీకు ఆ ఇండియన్ కమ్యూనిటీ మన వాళ్ళు ఉన్నారన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది సో అదొక పాజిటివ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ గ్రోసరీ స్టోర్స్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి స్టోన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కి వన్స్ మా అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తే వెండీస్ కానివ్వండి
మెక్డి కానివ్వండి, వాల్మార్ట్, శామ్స్ క్లబ్, బెస్ట్ బై ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇది చాలా ప్లస్ పాయింట్ స్టోన్జ్ అపార్ట్మెంట్స్కి. సో అదొకటి. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి బస్ స్టాప్స్. స్టోన్జ్ అపార్ట్మెంట్స్కి ఒక 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఆ 3 ఎంట్రన్సెస్ ప్రతి దగ్గర నుంచి ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే మీకు బస్ స్టాప్ ఉంటుంది. సో మీకు అసలు బస్సెస్ దొరకడం కానీ దానికోసం మీరు చేసింగ్ చేయడం కానీ ఇవేం అవసరం లేదు, పక్కనే ఉంటాయి. సో ఇది కూడా చాలా మేజర్ ప్లస్ పాయింట్. సో ఇవి ఇవి వచ్చేసి పాజిటివ్స్ ఆఫ్ స్టోరేజ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ ఉన్నాయా అన్న అంటే ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నాన్ ఫర్నిష్డ్. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ కిచెన్లో 5 ఐటమ్స్ తప్ప మిగతా ఏమి ఇవ్వరు. బెడ్స్ కానీ టేబుల్స్ కానీ మనమే కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు మీరు ఫర్నిష్డ్ ఆప్షన్స్కి వెళ్తే వాళ్ళు ఏదైతే రెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారో దానికంటే మీరు ఇక్కడ ఇవి కొనుక్కోవడం, ఇప్పుడు సోఫా ఉంది షేరింగ్లో కొనుక్కుంటారు, సో ఇవి కొనుక్కోవడం చాలా తక్కువ పడుతుందని నేను అంట. సో నాన్ ఫర్నిష్డ్ అయినా వన్స్ మనం వచ్చిన తర్వాత చాలా తక్కువకి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఓకే టు స్టే నాన్ ఫర్నిష్డ్ రూమ్స్. సెకండ్ నెగిటివ్ వచ్చేసరికి కాక్రోచెస్. నాకు చాలా మెంబర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెడుతున్నారు కాక్రోచెస్ ఎక్కువ ఉంటాయంట కదా అన్న, ఏంటి ఇది ఇష్యూ అని. సో ఇప్పుడు చెప్తా వినండి. ఏంటి అంటే కాక్రోచెస్ ఉండవా అంటే ఉంటాయి, మా రూమ్లో ఉన్నాయంటే ఉన్నాయి. కానీ మీరు ఏం చేయాలి అంటే వాళ్ళు మీకు రూమ్ ఇచ్చినప్పుడు కాక్రోచెస్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. కాక్రోచెస్ లేకుండా రూమ్ని మీరు తీసుకోవడం ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ మీరు రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ని నీట్గా పెట్టుకుంటే కాక్రోచెస్ రావు. వన్స్ కాక్రోచెస్ వచ్చినాయనంటే అప్పుడు మీరు నీట్గా పెట్టుకోవడం స్టార్ట్ చేసినా కానీ పోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ మెయింటైన్ యువర్ రూమ్ అని నేను అంట. కాక్రోచెస్ ప్రాబ్లం ఉంది బట్ నీట్గా పెట్టుకుంటే మాత్రం ఉండవు. అసలు కాక్రోచెస్ లేని అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, కాక్రోచెస్ ఫుల్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మీ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసరికి టూ మెనీ ఇండియన్స్. దీన్ని ఒక పాజిటివ్ లాగా చూడొచ్చు, నెగిటివ్ లాగా చూడొచ్చు. ఇప్పుడు ఇండియన్స్ ఉండడం ఒక ప్లస్ పాయింటే కానీ టూ మెనీ ఇండియన్స్ ఉంటే మేబీ నేనైతే అంత యాక్సెప్టింగ్ ఉండను. సో నా పర్సెప్షన్ కూడా అవ్వచ్చు ఇది. నేను మెయిన్గా టెక్సస్ పోకపోవడానికి కూడా ఒక రీజన్ అదే. మరి అందరూ మన వాళ్ళే ఉంటే కూడా నేను అంత యాక్సెప్ట్ చేయలేను. సో అదొక నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ నెగిటివ్లో వచ్చేసరికి మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ బాగుండదా అన్న అంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేస్తే 48 అవర్స్ లోపు పక్కా మీకు సర్వీస్ చేస్తారు వాళ్ళు. కానీ కొందరు మేనేజ్మెంట్ అప్పుడప్పుడు అంత ఇంటరాక్టివ్గా ఉండరు. నేను రీసెంట్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి ఈ పాయింట్ పెడుతున్నా. సో కొద్దిగా ఇరిటేటింగ్ ఉంటుంది అప్పుడప్పుడు, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్. సో ఇవి అకార్డింగ్ టు మీ ది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ స్టోరేజ్ అపార్ట్మెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరేజ్ అపార్ట్మెంట్స్. నాకు తెలిసిందంతా షేర్ చేసిన. మీరు మీ రీసెర్చ్ చేయండి, వేరే హౌసింగ్స్ గురించి కూడా తెలుసుకోండి, దాని బేసిస్ పైన ఒక డిసిజన్ తీసుకోండి. నేను చెప్పిన ఇవన్నీ చూడకండి, మీకు తెలిసిన వాళ్ళని కూడా చూసుకోండి. మోస్ట్లీ నేనైతే అన్ని ఫ్యాక్ట్స్ చెప్పడానికి ట్రై చేసిన. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు. సో స్టార్టింగ్లో చెప్పినట్టు వీడియో ఇక్కడ వరకు చూస్తే ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్న కదా. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. సోయా, ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ స్టోరేజ్ అపార్ట్మెంట్స్తో పాటు వేరే అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, లైక్ నీష్ అపార్ట్మెంట్స్, సెంట్రిక్ అపార్ట్మెంట్స్, ఆస్పెన్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, గ్రీన్విచ్ అపార్ట్మెంట్స్, ఇట్లాంటివి స్టోరేజ్ చుట్టుపక్కలనే లైక్ రోడ్ కట్ సైడే ఉంటాయి. రోడ్ కిట్ సైడ్ స్టోరేజ్ అయితే రోడ్ కట్ సైడ్ ఇవన్నీ ఉంటాయి. వీటిలలో కూడా ఇండియన్స్ చాలా మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మెంబర్స్ దీంట్లో ఉందామని అనుకునే ఉంటారు. సో వాటి గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఆర్ ఎల్స్ ఈ అన్ని అపార్ట్మెంట్స్ కలిపి ఒక కంపారిటివ్ వీడియో, ఒక కంపారిజన్ లాగా ఒక వీడియో చేయండి అన్న కానీ కమెంట్స్లో పెట్టండి. ఏ వీడియోకైతే ఎక్కువ కమెంట్స్ కానీ ఎక్కువ రిక్వెస్ట్ వస్తాయో ఆ వీడియో నేను నెక్స్ట్ వీక్ పక్కా చేస్తా. సో యా, అదే ఇదే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఎక్కువ కమెంట్స్ వచ్చేలా చూసుకోండి, ఆ వీడియో పక్కా చేస్తాను నేను. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. థ్యాంక్ యూ ఎవరీ వన్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకెక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియోస్ చేయగలుగుతా. సో యా, ఓకే మరి ఉంటా, బాయ్.